థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. కారణకారణ సంబంధాలు లేకుండా ఏ ఒక్క విషయము బయటికి రాదు. ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా కారణకారణ సంబంధాలే. శైలజ గారు చెప్పడం జరిగింది. ఆవిడికి మైక్ ఇవ్వడం సేపు నాలో ఒక అలజడి వచ్చేసింది. మైక్ ఆవిడకి ఇవ్వండి అని ఒక అలజడి రాగింది. ఎందుకు రాగింది నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు అర్థమైంది అనమాట. అందుకే పిలిచి మరీ ఇచ్చాను మైక్. లేదా యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నేను చాలా సిగ్గరినండి. ఎవరితో మాట్లాడను ఎప్పుడు. నా చిన్నప్పటి నుంచి మగాళ్ళతో కూడా మాట్లాడను, ఆడవాళ్ళతో అసలు మాట్లాడను. చిన్నప్పటి నుంచి అంతే అలాంటిది. ఈ మైక్ని చూస్తే ఆమె దూరం పారిపోయేవాడిని. మైకు పడదు, పక్కన మనుషులు పడదు, నలుగురు మధ్యన ఉండలేను నేను. అదే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కానీ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత సడన్గా మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూశాను, నాతో పాటు వచ్చిన స్వామీజీలు ఎవరు నా పక్కన లేరు. అయ్యో వీళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారేటని చెప్పి గబా బయటకు వచ్చి ఆ సముద్రం లోపల నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చి బయటకు వస్తే స్వాములు అందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఏంటి స్వామి నన్ను అలా వదిలేసి వచ్చారు, మీరు వదిలేసి వచ్చేస్తే నేను అక్కడ ఏమైపోతాను, ఎంతసేపు టైం ఎంత అయిందంటే సాయంత్రం 5 అయిందండి. నేను 2 గంటలు కూర్చున్నాను. అంటే 3 గంటలు నాకు తెలియకుండా 3 గంటల సేపు ధ్యానంలో నిమగ్నం అయిపోయాను. అంటే మనకి గత జన్మలో ఆ ధ్యానం అనేది ఉంది కాబట్టి ఆ 3 గంటల సేపు మనం కూర్చోగలిగాం. సో ప్రతిదానికి కారణ సంబంధాలు ఉంటాయన్నమాట అండి. ఒకసారి నేను మూర్తిగారి పిరమిడ్లో మెడిటేషన్లో కూర్చున్నానండి. అది స్టార్ మెడిటేషన్, ఓంకార మెడిటేషన్ అని చేయించారు ఒక మేడం, భవానీ మేడం అని చెప్పేసి ఆవిడ చేయించారు. అది 1 వీక్ చేయాలి. 1 వీక్ ఎవ్రీడే 2 అవర్స్ కూర్చోవాలి. దాంట్లో మధ్యలో ఒకసారి నన్ను కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టి మెడిటేషన్ చేస్తున్నాను. నేను ఇలాగ కుర్చీలోనే కూర్చున్నాను. సడన్గా మీద ముందుకి తూలిపోయినట్టు అనిపించింది, పడిపోయినట్టు అనిపించింది. ఏంటి ఇలా పడిపోయానని చెప్పి లేచి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే కుర్చీలో నా బాడీ ఉంది. సడన్గా మైండ్ బ్లాక్ అయిపోయింది. నా బాడీ కుర్చీలో ఉంది, నేను ఎదురుకుండా ఉన్నాను. అంటే నా సోల్ బయటకు వచ్చేసింది. అరే రే, ఇది సోల్ ఎలా వచ్చింది బయటికి? కానీ అంతకుముందు ఒక బుక్లో చదివాను హాస్టల్ ట్రావెల్ గురించి. ఆ బుక్ చదివి ఓకే, నా సోల్ బయటకు వచ్చిందనమాట. ఎరుకతో భయపడితే వెంటనే సోల్ లోపలికి వెళ్ళిపోద్దండి. వెంటనే ఎరుకలోకి వచ్చాను. ఎరుకలోకి వచ్చి ఏంటి హాస్టల్ ట్రావెల్ చేయాలి ఇప్పుడు నేను. నేను ఎలా ఈ సోల్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇక మన ఇష్టం. బయటకు వచ్చేస్తే అంత మంది కాదే, మందే ప్రపంచం అంతా మందే. భూలోకం, సువర్లోకం, సత్యలోకం అన్నీ మనయే కదండి. ఇంక బయటకు వస్తే ఇంక మన ఇష్టం ఎక్కడైనా ఎక్కడైనా తిరగచ్చు. స్వేచ్ఛ వచ్చేసింది. ఇంకా వీళ్ళు ఎవరితో సంబంధం లేదు, హ్యాపీ బాగుందని చెప్పి. కానీ ఎరుకుతో ఉన్నా. ఎట్లా అంటే నేను కలగంటున్నానా, నిజంగా హాస్టల్ ట్రావెల్ చేస్తున్నానా, దానికి నేను ఏం చేయాలి, నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి. నన్ను నేనే టెస్ట్ చేసుకోవాలి. ఎలా టెస్ట్ చేసుకోవాలనుకుని సరే, ఇంకా సోల్ అంటే ఇంకా దూది గాల్లో దూతి వెళ్తున్నట్టు ఉంటుంది. ఇంక అట్లా వెళ్ళి ఎలా టెస్ట్ చేసుకోవాలంటే అక్కడ మూర్తిగారి పిరమిడ్ ఇంట్లోకి వెళ్ళా, వాళ్ళ బెడ్రూమ్లోకి. ఇంక సోల్ అంటే ఇంక గోడలో ఏమి అడ్డురావు కదండి, తలుపులు ఏమి అడ్డురావు. అలా వెళ్ళిపోయిన లోపలికి, తలుపుల్లోంచి గోడలోంచి కూడా వెళ్ళిపోతున్నాను లోపలికి. వెళ్ళిపోయి వాళ్ళ బెడ్రూమ్లో ఉన్న ఒక కొన్ని వస్తువుల్ని గుర్తుపెట్టుకున్నాను. ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ వస్తువు ఇక్కడ ఉంది, ఈ వస్తువు ఇక్కడ ఉందని గుర్తుపెట్టుకుని బయటకు వచ్చాను. అట్లాగే వాళ్ళ పిరమిడ్లో కూడా ఇలా పిరమిడ్లోకి వెళ్ళి అక్కడ ఏ వస్తువులైనా గుర్తుపెట్టుకుని బయటకు వచ్చేసాను. ఓకే, నేను నా టెస్టింగ్ సరిపడా గుర్తులు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుని, నాకు ఫస్ట్ మీకు ఇందాక చెప్పాను కదా నాకు ఇష్టమైన ప్రదేశం అరకని. నేను అరకు వెళ్ళాలి అనుకున్నాను. టక్మని అరకు వెళ్ళిపోయాను. అరకు వెళ్ళిపోయి అక్కడ సుందరమైన దృశ్యాలు, ఆ సెలయేళ్ళు, నేను వెళ్ళాలనుకున్న ప్లేసు మొత్తాన్ని ఆ సోల్ ద్వారా చూసేసుకుంటున్నాను. అలా సోల్ ద్వారా ప్రయాణం చేసి మొత్తం ఈ భూప్రపంచంలో ఎన్ని సుందరమైన ప్రదేశాలు, అన్ని సుందరమైన ప్రదేశాలకు వెళ్ళిపోయాను. అంటే ఇంకా మామూలుగా అయితే మనం వెళ్ళాం అక్కడికి. అలా వెళ్తూ ఆ జర్నీలో ఒక చుట్టూ దట్టమైన మంచు, విపరీతమైన మంచు పర్వతాలు. ఆ మంచు పర్వతాల మధ్యలో ఒక చిక్కటి కారడివి, అంటే ఎంత పచ్చదనంగా ఉందంటే ఆ కారడివి మనం భూప్రపంచంలో ఆ రంగు ఎప్పుడు నేను చూసి ఉండలేను, అంత పచ్చదనంగా ఉంది. ఆ రంగును చూసుకుని దాంట్లోంచి ఒక గులాబీ కలరు ప్లస్ గోల్డ్ కలరు మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందో ఆ 2 కలర్స్తో ఒక వెలుగు అలా వచ్చి ఆకాశం వైపు వెళ్ళిపోతున్నాయి. ఏంటి ఇది, ఈ లోపల ఏముంది, పైకి కలర్స్ ఎలా వస్తున్నాయని చెప్పేసి నేను అక్కడ దిగడం మొదలెట్టాను. ఆ చిక్కటి కారడవిలో దిగుతుంటే అలా దిగు లోపల ఒక బంగారు పుండంలో ఉన్న కోట, చాలా పెద్ద కోట. ఆ కోటలోంచి వస్తున్నాయి ఆ వెలుగులు అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి లోపలికి అలా దిగుతూ ఉంటే లోపల
కొంతమంది కొన్ని వేల మంది మహర్షులు తపస్సులు దేవతలు మొత్తం ఎవరో దేవకన్యలు అంటారు వాళ్ళు వీళ్ళందరూ మెడిటేషన్ చేస్తున్నారు లోపల ఒక బంగారు పొన్ను బాల్లో కూర్చుని మెడిటేషన్ చేస్తున్నారు. ఆ మెడిటేషన్ చేయడం ద్వారా వచ్చే వెలుగే అది పైలోకాలకి వెళ్తుంది. అక్కడ కూర్చుని నేను కూడా ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేయాలనుకున్నాను, కూర్చున్నాను 2 నిమిషాలు మెడిటేషన్ చేసేటప్పటికి అందులోకి అందరూ కళ్ళ మీద చేతులు వేసుకోండి అని మాట వినిపించింది. వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ బాడీలోకి వచ్చాను. బాడీలోకి వచ్చి లేచి చూసుకున్నాను. చూసుకుని ఇది కళ లేదా నేను నిజంగా హాస్టల్ ట్రావెల్ చేశానా అని మళ్ళీ డౌట్ ఉంది కదా. ఆ డౌట్ తీర్చుకోవడానికి నేను అక్కడ మూర్తి గారి పర్మిషన్ అడిగి, సార్ మీ రూమ్లోకి వెళ్తున్నాను ఒకసారి నేను కొంచెం చూడాలంటే వెళ్ళండినారు. సరే వెళ్ళాను. నిజంగా నేను సోల్లో ఉండగా ఏవైతే చూశానో అవే ఆ వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి. ఓ శభాష్ అనుకుని అప్పుడు బయటకు వచ్చి ప్రకటించాను, ఇలా చేశానండి హాస్టల్ ట్రావెల్ అని. అప్పుడు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే 1 మంత్ తర్వాత పత్రి సార్ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను, సార్ ఇలాగా నేను ఇలా సోల్ ప్రయాణం చేశాను సార్, ఇలా ఇలా జర్నీ చేశాను, మొత్తం జర్నీ చేశాను. ఈ జర్నీలో నాకు తెలియని ప్లేస్ అంటూ ఉంటే ఆ ప్లేసే ఇదిలా ఆ ప్లేస్ ఎలా ఉందో ఆయనకి వర్ణించి చెప్పాను. సార్ ఆ ప్లేస్ ఇలా ఉంది, ఆ ప్లేస్లోకి వెళ్ళి నేను 2 మినిట్స్ రెండు సెకండ్లు ధ్యానం చేశాను. నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత అంత అలౌకికమైన ఆనందాన్ని ఎప్పుడు అనుభవించలేదు. అంత ఆనందం వచ్చింది అక్కడ. ఆ సోల్కి అంత ఆనందం వచ్చిన ఆ ప్రదేశం ఏంటి సార్ అంటే, పత్రి సార్ కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ఆగి, అది సంబాలా నాయన అన్నారు. అని ఆయన ఏమన్నారంటే, ఈ భూప్రపంచం మీద భౌతికమైన శరీరంతో ఎవరు ఆ ప్రదేశానికి వెళ్ళలేరు, ఎవరు ఆ ప్రదేశాన్ని టచ్ చేయలేరు, దాన్ని కళ్ళతో కూడా చూడలేరు. ఒక్క ఆత్మ ద్వారా మాత్రమే ప్రయాణం చేయగలిగిన ప్రదేశం ఈ భూప్రపంచం మీద ఉందంటే అది ఒక్క సంబాలయే, దాన్ని నువ్వు చూసి వచ్చావు కాబట్టి నువ్వు ధన్యుడివి 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 అని చెప్పి చప్పట్లు కొట్టించి ఈ మెసేజ్ని నువ్వు ధ్యానాంధ్రప్రదేశ్కి పంపించాలి. వెంటనే రాసి ధ్యానాంధ్రప్రదేశ్ పంపించాను. మొన్నటి నెలలో అది బుక్లో రావడం జరిగింది. అటువంటి ధ్యానం ద్వారా ఈ భూప్రపంచంలో మనం చూడని ప్రదేశాలు కూడా చూడవచ్చు అని మీ అందరికీ తెలియజెప్పడానికి ఈ అనుభవం చెప్తున్నాను. మీరు కూడా వెళ్ళచ్చు. హాస్టల్ ట్రావెల్ అనేది మనందరం చేయవలసిన ఒకనొక మంచి అనుభవం. అది ఈ భూప్రపంచం మనం పుట్టినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు హాస్టల్ ట్రావెల్ చేయాలి, చేసి తీరాలి అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లాగా మొన్న ఒకసారి మేము ట్రెక్కింగ్, నేను చెప్పే అన్ని అనుభవాలు చెప్తాను. నాకు ఎందుకంటే పుస్తక జ్ఞానం లేదు, పుస్తకాలు ఎక్కువ చదవను, కానీ అనుభవాలు మాత్రం చెప్తా. జ్ఞానం ఇచ్చే కొలిది వస్తుంది అనేది పత్రి సార్ ఒక వాక్యం. సో దాన్ని బట్టి నేను జ్ఞానాన్ని ఇస్తాను. మీ ద్వారా నేను ఏం నేర్చుకుంటానో నాకే తెలుస్తుంది. మీ ద్వారా కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను నేను కూడాని. అందుకే మీ ద్వారా మీకు ధ్యానం చెప్పి నేను ఎదగాలనుకుంటున్నాను. నాది స్వార్థమే. మీకు ధ్యానం చెప్పిన తర్వాత నేను ఎదుగుతాను. ఎందుకంటే నా ధ్యానం ఆలోచించుకుంటాను, నా అనుభవాలను ఆలోచించుకుంటే మీకు తెలియదు. అలాగే మీ అనుభవాలు కూడా మాకు కావాలి, మీ అనుభవాలు కూడా చెప్పాలి. మీరు ప్రతి ఒక్కరు మాస్టర్సే కాబట్టి మీ అనుభవాలు కూడా చెప్పాలి. నాకులా మీకు కూడా మైక్ ఫీలింగ్ ఉంటే పోగొట్టుకోండి. ఎందుకంటే నేను నాకు మైక్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంది. పైగా నాకు సిగ్గు ఎక్కువ కూడా. ఎవరితో ఎక్కువ మాట్లాడాను, ఒకసారి ఏదో ఎదురుకుండా ఉన్నారు వరలక్ష్మి గారు, తిట్టారు నన్ను ఒకసారి. వీరలక్ష్మి గారు ఎక్కడో బెంగళూరులో నాకు గుర్తుందండి. బెంగళూరులో సార్ నేను కాబట్టి ఏంటంటే అలా సిగ్గుపడిపోతుంది, అలా సిగ్గుపడితే ఎక్కడ ఎలా తిరుగుతుంది, ఆడల మధ్యన ఎలా పక్కెళ్ళిపోండి అన్నారు. వీరలక్ష్మి గారు తిట్టారు ఒకసారి బెంగళూరులో. సో ఈ సిగ్గుని ఈ భయాన్ని వదులుకుంటే మనం ఈ భూప్రపంచంలో దేనైనా జయించవచ్చు. పత్రి సార్ అంటారు కదండి, మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది. నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను, మీరు నాకు జ్ఞానం ఇస్తారు, అంతే. మీకు నేను ఏం చెప్పినా మీరు మీ సంతోషంగా ఉండాలనుకో, నేను సంతోషంగా ఉంటాను. మీరు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. ఇద్దరు అన్ని ఆత్మలే కదా ఇక్కడ ఉన్నాయండి. ఏ ఆత్మకి ఏది పంచి పెడితే ఆత్మ అదే వస్తుంది. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.